కరోనా వైరస్ మరోసారి వేగంగా విస్తరిస్తోంది. దీని కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా JN.1 వేరియంట్ ప్రజల్లో భయాందోళనను కలిగిస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్ రోగులు నిరంతరం పెరుగుతున్నారు. కేరళ తర్వాత ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని మరొక రాష్ట్రమైన కర్ణాటకలో కరోనా వ్యాప్తి చెందటం ప్రారంభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన మరింత పెరిగింది. పెరుగుతున్న కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలిన వారు వారం రోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 మందిలో JN.1 వేరియంట్ ఉన్నట్లు ఆయన తెలిపారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 436కి పెరిగింది. వీరిలో పాజిటివ్గా తేలిన వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశారు. పెరుగుతున్న కరోనా కేసుల్ని ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోందని ఆరోగ్య మంత్రి తెలిపారు. వ్యాధి సోకిన వారు వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులను వారి కార్యాలయాల నుండి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామని, తద్వారా వారు ఇంట్లోనే ఉండవచ్చని, ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాపించదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7 కరోనా బారిన పడి మరణించారని మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. అందులో కరోనా JN.1 కొత్త వేరియంట్ 3 వ్యక్తుల్లో కనుగొన్నారు. 60 శాంపిళ్లను పరీక్షలకు పంపామని, అందులో 34 కేసులను JN.1 వేరియంట్గా గుర్తించామని తెలిపారు. అయితే ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ఆసుపత్రులలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించి పరిశుభ్రత పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.